కీర్తన 69:6 ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా నిన్ను వెదుకు వారి వలన నా వలన అవమానము నొందనీయకుము. ఇతరులకు అభ్యంతరంగా ఉంటే వారి మెడకి తిరగట్రాయి కట్టి నడి సముద్రంలో దింపమన్నాడు దేవుడు. ఆశతో ఆదివారం ఆలయానికి వచ్చేవాళ్ళు ఒకవైపు, వాళ్ళకి అవమానంగా ఆటంకంగా అడ్డంకంగా ఉండేవారు మరికొందరు. ఒకటి చాలు, ఒకటి చాలు. దావీదు అందుకే ప్రార్థన చేసుకున్నాడు. ఒకప్పుడు అతని బ్రతుకు అందరికీ అడ్డమైపోయింది. ఎప్పుడు ఎప్పుడు తప్పు చేసినప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరో చూడలేదులే అనుకుంటుందట. దావీదు తను చేసిన పాప ఎవరికి తెలియలేదు అనుకున్నాడు. భర్తను చంపేశాను కదా, ఏదో పెద్ద త్యాగం చేసినట్టుగా, యుద్ధంలో చచ్చిపోయాడు కాబట్టి ఆయన భార్యను నేను తెచ్చుకోని నేను పెళ్లి చేసుకొని నా ఇంట్లో పెట్టాను, గొప్ప సాక్రిఫైస్ అన్నట్టు చూపిస్తున్నాడు లోకానికి. తెలీదా? పక్కన ఉన్న వాళ్ళకి తెలీదా? దగ్గర ఉన్న వాళ్ళకి తెలీదా? పెద్ద యాశాలేస్తున్నాడు రా దావీదు. ఎంతో మంచోడు అనుకున్నాం, ఎంతో ధీరుడు అనుకున్నామని ఇంచుమించు 1 ఇయర్ బిడ్డ పుట్టేదాకా ఏంటండి కొన్ని మంత్స్ పోని, 8 మంత్స్, 9 మంత్స్ ఆ తప్పును కప్పెట్టుకున్నాడు. అప్పుడు అతని వలన దేవుని నామానికి ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? నీవే ఆ మనుష్యుడు అని నాతాను చెప్పినప్పుడు పావాయ్ నువ్వేంది చెప్పేది నాకు అన్నాడా? నీవే ఆ మనుషుడువే. పక్కవాడి గొర్రె పిల్లని తెచ్చుకొని వండుకొని తింటావా నువ్వు? నీకు అనేక మంది భార్యలను ఇచ్చాడు దేవుడు, పొరుగువారి భార్యను ఆశించావు, నాశనం అయిపోతావు. అటువాడు మరణానికి పోతాడని అతని నోట్లోని చెప్పించి నీవే ఆ మనుషుడు అంటే బొలోమని ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, నేను పాపము చేసి నన్ను ఒప్పుకున్నాడు. కీర్తన 51 అప్పుడే రాసింది, నేను హిస్సాపుతో నన్ను కడుగు, నా దోషము పోనట్లుగా నన్ను బాగుగా కడుగు అని మొర్రపెట్టాడు. పశ్చాత్తాపడ్డాడు. ఇప్పటి కూడా ఆ విషయం దావీదును విషయంలో అనేకులకు ఆటంకంగానే ఉందండి. ఆ దావీదు చేయలేదా, నేను చేస్తే తప్ప అంటున్నారు. చూసారా, ఒక మామూలు మనిషి ఒక తప్పు చేస్తే అది వేరే విషయం, ఒక స్టేజ్ మీద నిలబడ్డాడు తప్పు చేస్తే దానివల్ల చాలా ప్రమాదం. అందుకే పాటలు పాడటానికి వచ్చేవాళ్ళు, ప్రసంగాలు చేస్తానికి వచ్చేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, మీ జీవితం ఓపెన్లో ఉంది, లైటింగ్లో ఉంది, నో సీక్రెట్స్. వేషాలు వేయటం కుదరదు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఇతరుల మీద అది ప్రభావం చూపిస్తుంది. అందుకే భయపడి వణుకుతున్నాను నేను. నా యవ్వన కాలంలో స్టేజ్ ఎక్కలేదు నేను, అందుకే నా యవ్వన కాలంలో నేను బయట కనబడలేదు. అందుకే దేవుడు బయటికి తెచ్చే వరకు ఆయన చేతి కింద అణిగి ఉన్నాను. ఇప్పటికీ భయపడతాను, ఆ రోజుతో మాట్లాడను నేను, అందరి ముందు మాట్లాడతాను, గదిలో తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నాం. ఎందుకు? ఇళ్ళకి హౌస్ విజిటింగ్స్కి వెళ్ళను. భర్త లేనప్పుడు హౌస్ విజిటింగ్స్ అని పాస్టర్ గారు వెళ్ళి ఎంత చెట్ట పేరు తెచ్చుకుంటారు తెలుసా? ఏమి లేకపోవచ్చు, తాడి చెట్టు కింద పాలు తాగుతుంటే ఎవడో ఒకడు తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుంటే ఏమంటారండి, అది పాలు ఏంటారా? కళ్ళే అంటారు. కీడుగా కనిపించు దానికి దూరంగా ఉండు. నీ వలన ఇంకొకడికి దేవుణ్ణి వెతికే వారికి ఆటంకం అయితే ఆ రోజు పరిశైలు శాస్త్రులు అడ్డంగా నిలబడ్డారంట. ఇంకొకటి పోనివ్వరు, వీళ్ళు పోరు. కొత్త 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 వాళ్ళు వచ్చి వాడబడుతుంటే వాడబడినవారు, మీరు వాడబడరు, మీరు నిలబడరు, మరొకరికి అవకాశం ఇవ్వరు. మీ బతుకు చూసిన వాళ్ళకి ఉత్సాహం రాదు, ప్రోత్సాహం రాదు. నీ సన్నిధికి వచ్చే వారికి నా వలన అవమానం కలగనివ్వద్దు,
నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనివ్వద్దు. ఈ ప్రార్థన రోజు చేయండి. దయచేసి కల్వరి చర్చ్ మెంబర్స్ ఉంటే ఇక్కడ ఎవరన్నా కల్వరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ప్రారంభంలో 71లో కల్వరి అని పేరు పెట్టింది నేను ఒక్కడినే, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి. ఆ తర్వాత ఈ మినిస్ట్రేషన్ బట్టి చాలామంది కల్వరి 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 అని పెట్టారు. ఇప్పుడు ఏ కల్వరి ఏదో తెలియక కల్వరి పడిపోతున్నారు మనుషులు. ఏ పునాది మీద ప్రారంభించామో సేవ అదే పునాది మీద వెళ్తుంది, పెరుగుతుంది సేవ, విస్తరిస్తుంది సేవ, కానీ కల్తీ లేదు ఇందులో. సిద్ధాంతాలు మారవు, పద్ధతులు మారవు, కింద కూర్చోవటం మారదు, మోకరించడం మారదు, ప్రేమ పోదు, ప్రేమ మారదు, భారం తరగదు. ఆస్తుల మీద కాదు ఆలోచన. బ్రాంచెస్ చర్చిలు సరిచేయాలి, ప్రపంచమంతా చర్చిలు కట్టేసేయాలనేది కాదు భారం నాది. దేవుడు నాకు ఇవ్వలేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నా కూడా సిద్ధపరచు, అన్ని భాషలకి నా సువార్తను ప్రకటించు. యవనస్తుడిగా ఎలా పరిగెత్తి పరిగెత్తి సేవ చేశాను, 70 ఏళ్ల ముసలోడిగా అలాగే పరిగెత్తి సేవ చేస్తున్నాను నేను. తిండి తినక నిద్రపోకపోయినా ఇలాంటి ఒక శ్రేష్టమైన సంఘంలో ఉన్న యవ్వనస్తులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? పొద్దున్న లేచి వాక్యం విన్నావా, బైబిల్ చదివావా అంటే లేదనేవాళ్ళు ఎలా ఉన్నారండి? సిద్ధం చేసిన బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టుగా 20 మినిట్స్ మెసేజ్ అక్కడ ఉంటే అది సెల్లో నడుస్తూ కూర్చొని బస్ ఎక్కినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా వినొచ్చు. వింటలా, ఎన్నో వింటున్నారు, గెలుగుతున్నారు. ఆ కట్టుదల లేదు, డిసిప్లైన్ లేదు. డిసిప్లైన్ నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేనివాడు ప్రభువుకు పనికిరాడు. నీకు ఎక్కడా దొరకని ఆనందం, నీకు లోకంలో మరి ఎక్కడా దొరకని ఆశీర్వాదం, నీ సెల్ ఫోన్తో గంటలు గంటలు ఉన్న చివరికి నీకు మిగిలేదు అలసటే, విసుకే. నీవు లోకంలో నీకు ఇష్టమైన పనులు చేసుకొని 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 చివరికి దాన్ని అనుభవించలేని పరిస్థితి. నాకు ప్రాధాన్యత ఇస్తే నేను నిన్ను ఆనందింపజేస్తాను. నీ మనసులో తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంతేకాదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను కూర్చుండబెడతాను. బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్త దేశం ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం ఏంటండి? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఏ సందర్భాలు జరిగినా ఎన్ని మంది తన మీద తిరగబడ్డా, ఎంతమంది నమ్మిన అన్నలు తన్ని అమ్మేసిన, గోతిలో పడేసిన, నమ్మకంగా కష్టపడి పనిచేస్తే నిందేసిన, చెరసాల పాలైన, ఎన్ని రకాల పోరాటాలైనా దేవుని ముందు యథార్థంగా ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. కెన్ ఇమాజిన్, ఒక బానిస ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ ఫరో అన్నాడు, నువ్వేనయ్యా అంతా చేసేది, నేను ఊరికే పేరుకి అంతే, నువ్వు ఏలు చూపిస్తే జరిగిపోద్ది పో, నేను పేరుకు మాత్రం ఉంటాను అంతే, కానీ మొత్తం రూల్ చేసేది నువ్వే. దానియేలు బానిసగా పట్టుబడాడు, బబులోనికి వెళ్ళాడు, బానిస కురవాడు కొట్టాడు అక్కడ. కానీ ఒక తీర్మానం చేసుకున్నాడు, ఈ శరీరము ఘనమైనది, నా దేహము దేవుని ఆలయము, ఈ అపవిత్రమైన పదార్థాలు నేను తినను, ఈ విగ్రహాపృతమైన మాంసం తినను, ఈ మత్తుగలు చేసే ద్రాక్షరసం నేను తాగను. తీర్మానం చేసుకున్నాడు, నా దేహాన్ని అపవిత్రపరచుకోడరు అని. ప్రార్థన చేసేవా సింబాలకు హోళ వేస్తామంటే వేస్తా, వేసుకో, నేను ప్రార్థన మాత్రం మానను అని పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం దేవునితో తీర్పు. ఎంతమంది ఈ రోజులో తీర్మానం చేసుకుంటారండి? నేను అనుదాన ధ్యానం హెచ్చరిక అను కలువరి ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత నాకు వచ్చే వాట్సాప్ మెసేజ్లు చూస్తుంటే, మీరు మమ్మల్ని నడిపించిన తర్వాత, మేము ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళం కాదండి ఇంతకుముందు, ఇప్పుడు మేము క్రమంగా చర్చికి వెళ్తున్నాం, ఇంతకుముందు మేము ప్రార్థన చేసుకునే వాళ్ళకి కాదు, ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మేము మోకరించి ప్రార్థించుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన జరిపించుకుంటున్నామని సాక్ష్యాలు ఇస్తున్నారు. ఎంతమంది మీరు సంవత్సరాల తరబడి చెప్పిన ఈ సంగతుల్ని అనుసరిస్తున్నారు? ఉదయం లేచిరండి, ఎంతమందిలో కుటుంబ ప్రార్థన ఉంది, ఎంతమందికి ఏకాంత ప్రార్థన ఉంది? ఆదివారం మరి ముఖ్యంగా ప్రభు సన్నిధికి బయలుదేరాలని వేకువని లేచి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు అదే ఇల్లు అదే పరిస్థితి, ఒకవేళ మేడల మెద్దలు కట్టుకుంటున్నామేమో, మనసుకు నెమ్మది లేదు.
కుటుంబంలో సమస్యలు, నీ బిడ్డలు నీ మాట వినటం లేదు, నువ్వు దేవుడి మాట వినకపోతే నీ బిడ్డలు నీ మాట ఎలా వింటారు? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే నీ బిడ్డలు నిన్ను మోసం చేయరా? ఏమి విత్తుతావో దాన్నే నువ్వు కోస్తావు. జాగ్రత్త, నువ్వేం చేసావో అదే నీ నెత్తి మీదకి వస్తుందండి. బైబిల్ ఇంకా గట్టిగా ఉందో చోట అయితే ఇవాళ తప్పించుకున్నాను అనుకోవచ్చు అండి మనం, కానీ దాని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా కోస్తాం. నన్ను కనపరచు, నేను కనపరుస్తాను నిన్ను. నన్ను నిర్లక్ష్య పెట్టు, నిన్ను వదిలేస్తాను అంటున్నాడు. ఈరోజు ప్రభు ఈ సంఘాన్ని పవిత్రపరచాలని ఆశిస్తున్నాడు. సంఘములతో చెప్పు మాట, నేను జయించి సింహాసనం మీద కూర్చున్నట్లు జయించు అని నాతో కూడా కూర్చుండి పెట్టుకోదను. ద మ్యాక్సిమం బ్లెస్సింగ్ అండి, నీకు అంతకంటే కావాల్సిందేంటి? దేవుడిచ్చే వాస్తులు, పొలాలు, ఇల్లులు, పేర్లు, ప్రఖ్యాతులు ఇవి కాదు మనకు కావాల్సింది. ఎప్పుడు నిరంతరము ఆయనతో కూర్చుండే భాగ్యం ముందు ఈ చెత్త పెంట అన్నాడు పౌలైతే. ఈ పెంట నేను ఆశించను, నేను పెంట వైపు చూడను. నేను నాకు లాభం అనుకునేవన్నీ నష్టంగా ఎంచుకుంటాను. నేను ప్రభు ఇచ్చే సింహాసనం కొరకు పరిగెడుతున్నాను, ప్రభు ఇచ్చే కిరీటం కొరకు పరిగెడుతున్నాను. అదండి ఒక క్రైస్తవుడికి, రోషం కలిగిన క్రైస్తవుడు కలిగి ఉండవలసింది. సంవత్సరాల తరబడి ప్రభు బిడ్డలని చెప్పుకునే వారి జీవితాల్లో అటువంటి మనస్సు లేకపోతే, అటువంటి ఆసక్తి లేకపోతే నులివెచ్చని స్థితిలోనికి జారిపోతున్నాం. లేచిలబడని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు లేచిలబడని ప్రార్థన చేద్దాం. ప్రార్థన టైంలో అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకోనండి. ఒక మాట, మొదట్లో చెప్పినట్టు ప్రభువా, నీ సన్నిధికి వచ్చే వారికి నా వలన సిగ్గు కలగనివ్వద్దు, నీ సన్నిధికి వచ్చే వారికి నేను ఆటంకంగా ఉండనివ్వద్దయ్యా. నీ మాటలు వింటూనే ఉన్నానయ్యా, పెడచమని పెడుతున్నాను. నీ వాక్యం నాకు తెలుసయ్యా, కానీ అది నేను క్రియల్లో నెరవేర్చలేకపోతున్నాను. నాకు సహాయం చేయమని ప్రభు అడిగి నోరు తెరవండి. ప్రతి ఒక్కరూ ప్రభుతో మాట్లాడండి. కొద్ది క్షణాల్లో అయిపోతుంది మీటింగ్, వెళ్ళిపోతాం. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను ప్రభు. ఈరోజు దేవుని మాట నా కొరకే అని నీవు అంగీకరిస్తే, ఆయన మాట విని వెడిగితే ప్రభు దృష్టి నీ మీద ఉంది. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. ఇహమందు పరమందు కూడా 100 రెట్లు ఫలమిస్తాడన్న ప్రభు, నీ సమస్యలను నిన్ను విడిపించడానికి, నువ్వు నిలువెచ్చని స్థితి నుంచి నిన్ను తప్పించడానికి, నీ ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతున్న నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయడానికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. ఈ మధ్యాహ్నం నోరు తెరవండి, దేవునితో చెప్పండి, ప్రభు దినమని ఘనంగా ఇస్తానయ్యా, మహిమకరమైన దినముగా, మహోన్నతమైన దినముగా, ప్రతిష్ఠిత దినముగా ఆచరిస్తానయ్యా. నీ మాట విని వణుకుతానయ్యా, నీ మాటల ప్రకారం నడుస్తానయ్యా. నా బ్రతుకును నీకు అప్పగించుకుంటున్నాను. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రభా, ఈ ఆలయంలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. చెవి ఎగ్గిన మరాలకి ఇచ్చిన ఆయన ప్రతి ఒక్కరిని చూడేసయ్యా. సంవత్సరాల తరబడి మందిరంలో ఉన్న వారిని చూడయ్యా. ఈ మాటలు ఎన్నోసార్లు విన్న వారిని చూడన ఆయన. ఇప్పుడైనా నీ మాట మనసును పెట్టడానికి, నీ మాటకు చెవి ఎగ్గడానికి, తిరగబడక లోబడడానికి సహాయం చేయ్యా. మొండికెత్తకనైనా సమర్పించుకోవడానికి సహాయం చేయి తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నమాట, మా పట్ల నెరవేరునట్లుగా. ప్రభువు దినమును ఘన దినముగా ఎంచుటకు ప్రభు బిడ్డలమైన మేమందరము నీ చిత్తమైతే ఒకే స్థలములో, విశాలమైన స్థలములో ప్రతి ఆదివారం చేరి నీ దినమంతా నీ సరిధిలో గడిపడకు సహాయం చేయదేవునైనా. నీ ఆత్మను మా మీద కుమరించుతాడు. ఇరుకైన మందిరంలో ఉన్న అసౌకర్యాలను బట్టి మేము నిరుత్సాహపడక ప్రభువు సన్నిధిని బట్టి ఆనందించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మీద నీ కృప నుంచు, ప్రతి ఒక్కరి కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు నెరవేర్చు. అపవాదికి మాలో చోటు లేకుండా,
దుష్ట శక్తులను జయించగలిగిన ప్రార్థనాత్మకులకు దయచేయి. కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ దీవెన దయచేయి. లైవ్ లో జూమ్ లో ఏకీవిస్తున్న వారి మీద నీ ఆశీర్వాదం దయచేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిధ్వని కల్వ